126,728 జాబ్స్కి సంబంధించి 26 జూలై నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 19 జూలై జియో 110 ద్వారా వీటి యొక్క వివరాలన్నీ పొందుపరుస్తూ జియో ఇవ్వడం జరిగింది. 26 జూలై నోటిఫికేషన్ ఇచ్చున్నాము. సో 27 నుంచి అప్లికేషన్స్ తీసుకుని 10వ తారీఖు ఆగస్టు వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకరోజు గోదావరి జిల్లాలో అప్పుడు హెవీ ఇన్ఫ్లోస్ ఉండడం వల్ల కొన్ని గ్రామాలకు ఇబ్బంది కలిగినందువల్ల 11 ఆగస్టు కూడా అప్లికేషన్స్ తీసుకున్నాము. 11 ఆగస్టు నాటికి సుమారు 21,69,000 అప్లికేషన్స్ మనకు వచ్చాయి. 21.69 లాక్ అప్లికేషన్స్ వచ్చాయి. సో ఈ అప్లికేషన్స్ అన్నింటినీ వారు ఎక్కడెక్కడ ఎగ్జామ్ రాస్తారు వారి యొక్క ఆప్షన్స్కి అనుగుణంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ 5,314 ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేసి వాటి దగ్గర ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్స్ మనం 1 సెప్టెంబర్ నుంచి 8 సెప్టెంబర్ వరకు 6 డేస్, మధ్యలో 2 సెప్టెంబర్ అండ్ 5 సెప్టెంబర్ 2 రోజులు ఎగ్జామ్స్ జరగలేదు. సో 6 రోజులు మనం 14 ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఈ 14 ఎగ్జామ్స్ 19 డిఫరెంట్ రకాల జాబ్స్ కోసం అని చెప్పి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ 21,69,000 మందిలో మనకి 19,49,000 మంది ఆల్రెడీ ఎపీర్ అయి ఉన్నారు. సో ఆల్మోస్ట్ దిస్ ఈస్ వెరీ హై టర్న్అవుట్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. సో ఇట్ ఈస్ 88.38% ఎగ్జామ్ ఈ యొక్క వివరాలన్నీ మీకు ఇస్తాము. సో ఇంతమంది ఎప్పీర్ అవడం అనేది కూడా ఒక విశేషం ఇది. సో ఇందులో మనకి అంటే ఈ తీసుకునే 126,728 మంది 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సెక్రటేరియట్స్లో వీరంతా పనిచేయబోతున్నారు. 2 అక్టోబర్ నుంచి వీరంతా పని ప్రారంభిస్తారు. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే మనకి ఇవి ఈ 6 రోజుల పాటు నిర్వహించిన ఎగ్జామ్స్లో మొదటి రోజునే మనకి 15.5 లక్షల మంది ఎగ్జామ్ కోసం వాళ్ళు అప్లై చేసుకున్నారు. అంటే మొదటి రోజు ఉదయం మనకి 4 పోస్టులు కలిపి ఒకే ఎగ్జామ్ జరిగింది. అందులో 12.5 లాక్స్, ఆఫ్టర్నూన్ అబౌట్ 3 లాక్స్, బోత్ పుట్ టుగెదర్ 15.5 లాక్ పీపుల్ హ్యావ్ అటెండెడ్ ద ఎగ్జామ్. అందులో 93% అటెండెన్స్ వచ్చింది మొదటి రోజునే. సో ఇందులో ఈ రకంగా జరిగిన ఈ ఎగ్జామినేషన్ సంబంధించి వచ్చిన ఈ ఓఎంఆర్స్ అన్నింటినీ స్కానింగ్ జరిపి వాటికి రిజల్ట్స్ ప్రాసెస్ చేసి మనం ఒక 1 వీక్ టు 10 డేస్లో బిఫోర్ 18th, 19th ఆర్ బై బిఫోర్ 20th రిజల్ట్స్ విల్ బి పబ్లిష్డ్. సో ఇందులో మనకి చూస్తే చాలా కొన్ని స్పెషల్ మెషర్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈజ్ 1 కేటగిరీ వేర్ దే రిక్వైర్ లాట్ ఆఫ్ అసిస్టెన్స్, సపోర్ట్ అవసరం పడుతుంది. సో వారిని దృష్టిలో పెట్టుకుంటూ వారిని మరీ దూరాలు ఎక్కువ ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా వారికి దగ్గరలో ఉన్న సెంటర్స్ ఇస్తూ వాళ్ళకి అవసరమైన వీల్ చైర్ అవసరం కావచ్చు, లేకపోతే స్క్రైబ్ అవసరం కావచ్చు, ఇవన్నింటినీ ముందే గుర్తించి వారందరికీ కూడా సకాలంలో తగిన సమయంలోనే వారికి హెల్ప్ ఇవ్వడం జరిగింది. తర్వాత చాలా అంటే మనం ఇందులో ఈ ప్రాసెస్లో ఒక పర్టికులర్ ఒక యునిక్ ఫీచర్ ఏమంటే క్యాండిడేట్ అంటే అప్లికెంట్ ఫ్రెండ్లీ, అప్లికెంట్ సెంట్రిక్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. చూస్తే అందులో సెంటర్స్ మనం క్లస్టరైజ్ చేసి ఏ క్లస్టర్ నుంచి ఒక 3-4 మండలాలు క్లస్టర్ చేసుకుని ఆ క్లస్టర్లో ఎంతమంది అప్లై చేశారు, ఆ క్లస్టర్లో గల సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ఆ సెంటర్లో ఉండి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అక్కడ ఎంతమందిని పంపించగలమని చూసి ఏ క్యాండిడేట్ కూడా 40-50 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఇవ్వడం జరిగింది. అయితే ఒక విషయంలో ఏమంటే వాడు ఉదయం మధ్యాహ్నం 2 ఎగ్జామ్స్ ఒకే వ్యక్తి రాస్తున్నప్పుడు మధ్యాహ్నం సెంటర్స్ తక్కువ ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల వారికి మాత్రం కొంచెం ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చింది. సో ముఖ్యంగా విమెన్ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది పడతారు, వారికి ఇబ్బంది కలగకూడదు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ట్రైబల్ ఏరియాస్ నుంచి ముందే వస్తారని చెప్పి వారి కోసము ఫ్రీ అకామిడేషన్, వాళ్ళకి ఫ్రీ లంచ్ ఆర్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పి కలెక్టర్స్కి చెప్పాము. చాలా విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి వీటిల్లో అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. సో ఈ విధంగా అంటే ఈ నెంబర్ ఆఫ్ బసెస్, సో మనకి ట్రాన్స్పోర్టేషన్కి అవసరమని చెప్పి ఆర్టీసీతో కోఆర్డినేట్ చేసి ఏ మండల్ నుంచి ఏ పర్టికులర్ సెంటర్, ఏ మండల్ పాయింట్లో ఉన్న సెంటర్కి ఎంతమంది వెళ్తారు అనే వివరాలు వారికి ముందుగా ఇచ్చి ప్రతి దగ్గర స్పెషల్గా 500-600 బస్సెస్ వాళ్ళు స్పెషల్గా అరేంజ్ చేస్తున్నారు. సో మొత్తం ఈ ప్రక్రియలో ఒక 6,000 పైన బస్సెస్ మనకి వారు ఉపయోగించడం జరిగింది. ప్రతి రైల్వే స్టేషను, బస్ స్టాండ్స్లో హెల్ప్ డెస్క్లు పెట్టున్నాము. ప్రతి సిటీలో, టౌన్లో కూడా వాళ్ళకి డైరెక్షనల్ బోర్డ్స్ పెట్టుండము. తర్వాత వాళ్ళకి వెబ్సైట్ ద్వారా వాళ్ళకి నో యువర్ సెంటర్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్ ద్వారా వాళ్ళకి లొకేషనల్ అంటే డిజిటల్ బేస్డ్ లొకేషనల్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళు ఫర్నిచర్, చిన్న చిన్న బేసిక్ ఇష్యూస్ అన్నింటినీ కూడా సాల్వ్ చేయడం జరిగింది.
తర్వాత మనకి ఈ ఎగ్జామ్లో మనం ఓఎంఆర్ షీట్స్ 24 lakh ఓఎంఆర్ షీట్స్ ప్రింట్ చేస్తున్నాం, 22.78 lakh క్వశ్చన్ బుక్లెట్స్ ప్రింట్ చేస్తున్నాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ దిస్ ఇస్ హయ్యెస్ట్ అండ్ లార్జెస్ట్ కైండ్ ఆఫ్ యూనో యాక్టివిటీ. అండ్ సో వీటన్నిటిని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా టైమ్లీ వాళ్ళకి సప్లై అంటే పంపిణీ చేయడము, డిస్ట్రిబ్యూట్ చేయడము, అక్కడికి చేరిన తర్వాత సఫిషియంట్ సెక్యూరిటీ స్ట్రాంగ్ రూమ్స్లో దగ్గర సెక్యూరిటీ రౌండ్ ద క్లాక్ స్ట్రాంగ్ రూమ్స్లో సెక్యూరిటీ పెట్టడమే కాకుండా అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్లో వీటన్నిటిని రౌండ్ ద క్లాక్ మేము కూడా అబ్జర్వ్ చేస్తూ వచ్చాం. ఎక్కడ కూడా ఏ చిన్న ఒక దగ్గర ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్లో మేము కూర్చొని చూస్తున్నప్పుడు అక్కడ ఎక్కువసేపు ఎందుకైనా ఒక స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తుంటే కూడా ఫోన్ చేసి ఇమీడియట్గా ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, ఏం పని జరుగుతుంది అక్కడ అనేది క్రాస్ చెక్ చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా మొత్తం ఇందులో ఈ ప్రక్రియలో 122,554 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, సెంటర్ స్పెషల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, హాల్ సూపరింటెండెంట్స్, ఈ వివిధ రకాల మన యాక్టివిటీస్లో 122,000 మంది సిబ్బంది పాల్గొన్నారు. సో 1174 రూట్స్ ఏర్పాటు చేసి ఆ రూట్స్ ద్వారా మనం పంపిణీ చేయడం జరిగింది. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక ఎలక్షన్ ఏ విధంగా చేస్తామో అదే విధమైన సిస్టమ్తో దీన్ని వర్కౌట్ చేయడం జరిగింది. సో అబౌట్ 1835 వెహికల్స్ హ్యావ్ బీన్ యూటిలైజ్డ్ ఫర్ ఆల్ దీస్ పర్పజెస్. సో ఇందులో మనకి ఇప్పుడు ఈ స్కానింగ్ అండ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ టేకింగ్ ప్లేస్ అట్ ద స్టేట్ హెడ్ క్వార్టర్స్. దెన్ దీనికి సంబంధించి కొంతమంది కోర్టుకి వెళ్ళున్నారు, అయినప్పటికీ వాటిలో నిజానిజాలు కరెక్ట్గా కోర్టుకి తెలియజేసి దాని ద్వారా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవాంతరాలు లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ కీ ఇవ్వడము, కీలో అభ్యంతరాలు ఆల్మోస్ట్ ఫస్ట్ డే 4 noon ఈ 4 అంటే కేటగిరీ 1 ఎగ్జామ్కి 52,000 క్లోజ్ టు 53,000 మాకు అభ్యంతరాలు వచ్చాయి. అంటే ఒకే క్వశ్చన్కి 3-4 వేలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒక 3 డేస్ కూర్చోబెట్టి ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టి దాంతో అన్ని వెరిఫై చేసి ఫైనల్ కీ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇనీషియల్ కీ ఇవ్వడము, విదిన్ 3 డేస్ అబ్జెక్షన్స్ తీసుకోవడము, తర్వాత ఒక 1 or 2 డేస్ టైం తీసుకుని వాటి మీద అబ్జెక్షన్స్ అన్నింటినీ వాటిని స్టడీ చేసి ఎక్కడైతే కరెక్ట్ అబ్జెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయో వాటి ఆధారంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ డే ఒక 2 questions అందరికీ మార్కులు ఇవ్వాలి, ఫస్ట్ డే ఆఫ్టర్నూన్ దానికి కూడా 2 questions అందరికీ మార్కులు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఎక్కడైనా చేంజ్ ఆఫ్ ఆన్సర్ ఉంటే కూడా వాటిని యాక్సెప్ట్ చేసి అది స్టూడెంట్స్ ఇచ్చినా లేకపోతే వేరియస్ ఎక్స్పర్ట్స్ వారు ఇచ్చిన కామెంట్స్ మేరకు చేంజ్ ఆఫ్ ఆన్సర్స్ కూడా మనము రికమెండ్ చేసి దాని ప్రకారము ఫైనల్కి తయారు చేయడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం ఈ ప్రక్రియలో అంటే చాలామంది మాకు సహాయపడ్డారు. అంటే లాస్ట్ పర్సన్ అంటే ఎక్కడైతే ఈ పేపర్స్ పెద్ద పెద్ద ట్రంక్ బాక్సులు మోసే వ్యక్తి దగ్గర నుంచి హైయెస్ట్ లెవెల్ వరకు మాకు మీడియా అందరూ కూడా కోఆపరేట్ చేయడము, తర్వాత ఈ మొత్తం ఇంత పెద్ద ప్రక్రియని ఇంత పెద్ద వ్యవస్థని ఒకేసారి మూవ్ చేసి ఒక 10-15 రోజుల పాటు అందరినీ కూడా వీ హ్యాడ్ టు పుట్ దెమ్ ఆన్ టోస్, వీ మేడ్ దెమ్ రన్ ఆన్ టోస్, బట్ ఎవ్రీవన్ హ్యాస్ కోఆపరేటెడ్. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి, పర్టికులర్గా క్యాండిడేట్స్ కూడా చాలా కోఆపరేట్ చేసి క్యాండిడేట్స్ చాలా చోట్ల కంప్లైంట్స్ చేస్తూ రకరకాల ఇబ్బందులు ఉన్నది లేనిది ఉండి చెప్పే పరిస్థితి ఉంటుంది. సో అటువంటిది ఏం లేకుండా కూడా క్యాండిడేట్స్ కూడా వారు ఒక సహృదయంతో ఈ చేసిన ఏర్పాట్లకి వారు యాక్సెప్ట్ చేస్తూ వారు పార్టిసిపేట్ చేయడము, అదేవిధంగా మీడియా వీటన్నిటిని ప్రాపర్గా మాకు ప్రొజెక్ట్ చేసి ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ టైమ్లీ వారు ఫీడ్బ్యాక్ ఇస్తూ సహాయపడ్డము, మా సిబ్బంది అంతా కూడా జిల్లా మండల స్థాయి సిబ్బంది, జిల్లా స్థాయి సిబ్బంది, రాష్ట్ర స్థాయి సిబ్బంది వీరంతా కూడా మాకు కోఆపరేట్ చేయడము, దానివల్ల ఈ పని సక్రమంగా పూర్తయిందని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే ఇంకా కొంచెం పని ఉంది, ఆ పని వీ హ్యావ్ టు ఫైనలైజ్ ద రిజల్ట్ అండ్ గివ్ ద మెరిట్ లిస్ట్ టు ద డిస్ట్రిక్ట్స్, దట్ వీఆర్ డూయింగ్ ఎనీవే. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి టేకింగ్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.